వెల్కమ్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ ఏపీఎస్ఎస్డిసి జాబ్స్ సంబంధించి అప్డేట్స్ తీసుకుంటున్నాం. సో ఈరోజు కూడా మనకి 5 రకాల నోటిఫికేషన్ అయితే విడుదలైతే అయ్యాయి, హైరింగ్ నోటిఫికేషన్లు. సో మనకి కొన్ని జిల్లాల్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరికైతే జాబ్ అత్యవసరం అనుకున్న వాళ్ళు కూడా మీరు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు జాబ్ అనేది అదే లొకేషన్లోనే ఉంటుంది, అలాగే కొన్నిటికి మాత్రం వేరే లొకేషన్లో కూడా జాబ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ అయితే నడిస్తే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. సో కాబట్టి వీడియోకి నేను నచ్చితే ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలియజేయండి. వాళ్ళైనా సరే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయ్యి జాబ్ ప్లేస్మెంట్ అయితే పొందుతారు. సో మరి లేట్ చేయకుండా ఆ 5 నోటిఫికేషన్ ఏంటో పూర్తిగా అయితే వీడియో అయితే చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ వచ్చేసి మనకు అనంతపూర్ జిల్లాలో కియా మోటార్స్కి సంబంధించి మనకు ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తున్నారు 24వ తేదీ. ఇంటర్వ్యూ ప్లేస్ కూడా వచ్చేసి ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే రోట రాయపురం విలేజ్, బుక్ర మండలం, అనంతపూర్ జిల్లా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జాబ్ రోల్ ఏంటి అనేది చూస్తే మనకు నేమ్ ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఏదైనా బ్రాంచ్ కావచ్చు, ఏదైనా పొజిషన్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేస్తారు, ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇంకా దీనికి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్ దీనికి సంబంధించి అయితే ఉంటుంది. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2016 నుంచి 2021లోపు ఎవరైతే ఈ యొక్క డిప్లొమా అయితే పూర్తి చేసుకుంటారో వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చేసి 15,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. అలాగే ట్రాన్సాక్షన్ అంటే ట్రాన్స్పోరేషన్ మనకు ఛార్జెస్ కూడా అంటే అవైలబుల్గా ఉంటుంది. అక్కడ వచ్చేసి వేకెన్సీ వచ్చేసి 200 పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి, చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక జెండర్ కింద చూస్తే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ కూడా వచ్చి మీకు పెనుకొండ అనంతపురం జిల్లా అయితే ఉంటుంది. ఇక సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళనేది ఏపీఎస్ఎస్డిసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా. ఒకవేళ అవ్వకపోయినా సరే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి డైరెక్ట్గా. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చి మనకు హిందూపూర్ అనంతపూర్ జిల్లా సంబంధించి కూడా ఇంకొక డ్రైవ్ అయితే ఉంటుంది 24వ తేదీ. అలాగే ఇంకా ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చి కూడా మనకు హిందూపూర్ అనంతపురం జిల్లా ఇవ్వడం జరిగింది, నింకంపల్లిలో వచ్చేసి. ఇక్కడ వచ్చి మనకు 3 కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆర్ఎస్ఎం ఐపి అలాగే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు, నెక్స్ట్ వన్ విన్నతా ఫెర్టిలైజర్స్ కంపెనీ. ఈ 3 రకాల కంపెనీల నుంచి మనకు ఫస్ట్ వన్ ఆర్ఎస్ఎం ఐపిఎల్ కంపెనీ నుంచి మనకు సెల్ ఫోన్ అసెంబ్లీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చేసి 11,120 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు శ్రీ సిటీ అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ అయితే ఉండాలి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. 100 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఈ యొక్క కంపెనీలో. నెక్స్ట్ మనకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో మనకు సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చి మీకు ఉంది, అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అప్ టు 6,000 వరకు అయితే ఇన్సెంటివ్స్ ఉంటాయి. జాబ్ లొకేషన్ మీకు హిందూపూర్ సరౌండింగ్స్ అయితే ఉంటుంది. 18 to 30 ఇయర్స్ ఉన్న మేల్ కెనర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వేకెన్సీ వచ్చేసి ఓన్లీ 8 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ విన్నుతా ఫెర్టిలైజర్స్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక సేల్స్ అప్రెంటిస్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది, ఫెర్టిలైజర్స్ కంపెనీ కాబట్టి ప్రొడక్ట్స్ సంబంధించి మనకు లోకల్ మార్కెటింగ్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి అంటే మీరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు, రైతుల దగ్గర ఆ ప్రొడక్ట్ గురించి ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. ఇక శాలరీ వచ్చేసి 10,000 నుంచి 13,000 రూపాయలు పర్ మంత్ ఉంటుంది, ప్లస్ అకామడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. సో ఇంకా జాబ్ లొకేషన్ మనకు ఎక్కడ అనంతపూర్ జిల్లా ఆల్ మండలంస్ అయితే ఉంటుంది. 19 to 35 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతారు. 50 వేకెన్సీ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. దీనికి కూడా సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు అనేది ఏపీఎస్ఎస్డిసి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వన్ కింద చూస్తే మనకు హుందాయ్ శ్రీచక్ర హుందాయ్కి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ అయితే ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంటర్వ్యూ డేట్ ఎప్పటికి చూస్తే మనకు 24వ తేదీ అయితే ఇంటర్వ్యూ అయితే డేట్ ఉంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ రీచ్ చేసి వచ్చి 22 అయితే లాస్ట్ డేట్ రీచ్ చేశాను. సో అలాగే మీకు ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, మనకు శ్రీచక్ర హుందాయ్ ఎక్కడైతే ఉంటుంది ఆ యొక్క ఆఫీస్ దగ్గర అయితే ఉంటుంది, ఒంగోలు ప్రకాశం జిల్లా అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే దీనికి కూడా సంబంధించి ఎవరైతే ఇంటర్వ్యూ వెళ్ళాలనుకో వాళ్ళైతే రిజిస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ వచ్చేసి 5 డేస్ అయితే ఉంటుంది. ఇంకా ఇంటర్వ్యూ ప్లేస్ కూడా వచ్చి మీకు ఒంగోలు ప్రకాశం జిల్లా అయితే ఉంటుంది. సో ఇక్కడ అడిగిన చూస్తే మనకు టోటల్గా 15 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగాలు కూడా. శాలరీ అనేది 8,000 నుంచి 12,000 రూపాయలు అయితే ఉంటుంది మనం చేసే ఉద్యోగాన్ని బట్టి. ఏజ్ అనేది 18 to 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మెయిన్గా ఇక్కడ అడిగిన చూస్తే మనకు డిగ్రీ డిప్లొమా బీటెక్ కావచ్చు, ఇంకా అలాగే ఏదైనా ఐటీఐ కావచ్చు, ఇలా పూర్తి చేసిన వాళ్ళకు మాత్రమే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అయితే. ఇక్కడ 10th ఇంటర్వెల్కి అయితే ఎలాంటి ఉద్యోగాలు అయితే లేవు. ఇంకా రిమైనింగ్ డిప్లొమా ఐటీఐ
బీటెక్ వాళ్ళందరికీ అయితే ఉద్యోగాలు అవుతున్నాయి. టోటల్గా 15 రకాల ఉద్యోగాలు అవుతున్నాయి ఇక్కడ మనకు. సర్వీస్ మేనేజరు అలాగే కస్టమర్ కేర్ మేనేజరు. నేను అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే ఆ జిల్లాకు సంబంధించి వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా అయితే వెళ్ళండి. టోటల్ మనకు 15 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చి మనకు 24 అయితే ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకు 20 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి యొక్క దీనికి సంబంధించి మనకు. సో నెక్స్ట్ అడిగిన వచ్చేస్తే మనకు మెట్రో గుంటూరుకి సంబంధించి కూడా ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ఈ యొక్క మెట్రోలో అయితే మీరైతే పనిచేయాల్సి అయితే ఉంటుంది. దీనికి చూస్తే మనకు ఇక్కడ 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సేల్స్ అసోసియేట్స్, అలాగే క్యాషియర్, ఇంకా నెక్స్ట్ మనకు జీఆర్ వేర్ హౌస్ లాజిస్టిక్స్, నెక్స్ట్ మనకు కస్టమర్ యాక్విజిషన్ అసోసియేట్ సంబంధించి 10th ఏదైనా డిగ్రీ వరకు పూర్తి చేసిన మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. 18-30 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాలి. శాలరీ అనేది 10,000 రూపాయలు అయితే పర్ మంత్ మీకు శాలరీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు 10,000 నుంచి ప్లస్ అలాగే మీకు డైలీ 200 రూపీస్ డైలీ అలవెన్స్ కూడా ఉంటుంది. టోటల్గా మనకు 350 వేకెన్సీ ఉన్నాయి ఒక మెట్రో సంబంధించి మనకు. జాబ్ లొకేషన్ కూడా ఎక్కడ ఉంటుంది మనకు చూస్తే మనకు మెట్రో క్యాష్ అండ్ క్యారీ మంగళగిరి రోడ్ గుంటూరులోనే అయితే మీకు ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మనకు 2-వీలర్ మానిటర్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 అయితే ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు. సో ఇంటర్వ్యూ ప్లేస్ కూడా ఎక్కడ ఉంటుంది మనకు పోలిసెట్టి సోమసుందరం మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్డు మంగళ దశ నగర్ గుంటూరు ఇది ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్కి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 20 తేదీ. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పర్లేదు, జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ అడిగిన మనకు చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు చూస్తే కనుక టోటల్గా 2 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 2 రకాల డిపార్ట్మెంట్ సంబంధించి ఫౌండరీ అలాగే మిషన్ షాప్ సిఎన్జి మిషన్కి సంబంధించి ట్రైనీ ఆపరేటరు అలాగే ట్రైనీ ఆపరేటర్ సంబంధించి డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఆపరేటర్ సంబంధించి టోటల్గా మనకు ఇక్కడ చూస్తే 350-250 దగ్గర మనకు 800 వేకెన్సీ వరకు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూస్తే 10th ఇంటర్ ఐటీఐ డిగ్రీ కావచ్చు, డిప్లొమా బీటెక్ మెకానికల్ పూర్తి చేసిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా ఉద్యోగ అవకాశం ఉంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు. 18-32 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ అయితే ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చేసి మీకు 10,000-11,000 ఇలా 12,000 రూపాయలు అయితే శాలరీ ఉంటుంది. ఇంకా కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ అయితే వీళ్ళు అడుగుతున్నారు కంపెనీకి సంబంధించి ఇలాంటి అంటే ఈ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వని చెప్పేసి. వెయిట్ వచ్చేసి 50-80 కేజీ అయితే ఉండాలి, అలాగే హైట్ వచ్చేసి 5 ఫీట్స్ అబౌవ్ ఉండాలి, ఇంకా ఐసెట్ వచ్చేసి -2 కంటే అబౌవ్ పేడ అయితే ఉండకూడదు. ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా సెలెక్షన్ అవుతుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్, అప్డేటెడ్ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా బ్యాంక్ పాస్బుక్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో. అలాగే ఇంకా బెనిఫిట్స్ వచ్చి మనకు అటెండెన్స్ బోనస్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉంటాయి. స్పెషల్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడెడ్ బై గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్. సో ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 అయితే ఇంటర్వ్యూ డేట్. ఇంటర్వ్యూ ప్లేస్ ఎక్కడ కొంచెం మనకు శ్రీవాణి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హెచ్ఆర్ల చిలకపాలెం ఆంధ్రప్రదేశ్, నాకు ఈ పేర్లు అయితే తెలియదు కాబట్టి కొంచెం మిస్టేక్ అయితే ఉండొచ్చు. సో దాని గురించి మీరు అయితే ఆలోచించవచ్చు. ఇన్ఫర్మేషన్ అయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ శ్రీకాకుళం క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి కూడా రిసీవ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లింకులు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అది కూడా ఆల్ నోటిఫికేషన్ వచ్చే విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింకులు జాయిన్ చేసి మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ.